ఇంటర్నెట్ హంగామా కంటే కలెక్షన్స్ కూడా అదేమి అసలు. ఇప్పుడు మనము ఒక బాలకృష్ణ గారు లాగానో పెద్ద మాస్ సినిమా ఏం తీయలేదు ఫటామని వచ్చి మార్నింగ్ షోలు పడిపోవడానికి. సీతారామం కూడా ఇలానే పిక్ అయింది. సీతారామం కంటే ఇంకా బెటర్గా పిక్ అయింది ఇది. స్లోగా మనకి 2-3 వారాలు ఈ సినిమా చూస్తూనే ఉంటారండి జనం. ఇదేం ఒకటేసారి మీద పడిపోయి చూసే సినిమా కాదు కదా. కొత్త జానర్లో మల్టిప్లెక్స్ కైండ్ ఆఫ్ జానర్ సినిమా తీసాం మనం తెలుగులోనే కొత్త జానర్లో. అందరూ ఎప్రిషియేట్ చేశారు. అది ఫస్ట్ సక్సెస్ మాకు. దాంతోపాటు రెవెన్యూ ఆటోమేటిక్గా వస్తుంది. నిన్న కూడా ఊరినే ఇంటర్నెట్ హంగామా అనేది తప్పితే ఆమె 3 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇది అది అది అని అన్ని ఏరియాల్లో ఇదే ఎక్కువ చేసి ఇంపాక్ట్ ఇవన్నీ అన్నాను నేను. ఒక వెరీ హ్యాపీ థింగ్ ఏం జరిగిందంటే నిన్న 3 డివైడెడ్గా ఈక్వల్గానే చూశారు. ఎక్కడ ఒకటి తొక్కేశారు ఇది అది అని ఏ ఫ్యాక్టర్ లేదు. జనాలు కలెక్షన్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి నిన్న. ఒక కొన్ని ఏరియాలో ఇది ఎక్కువ చూశారు, కొన్ని ఏరియాలో అది ఎక్కువ చూశారు, అలా చూశారు. ప్రాపర్గా 3 సినిమాలు ప్రాపర్ మంచి రిపోర్ట్ వచ్చినాయి. 3 సినిమాలు ప్రాపర్గా చూశారు జనం. మీకు మీకు గుర్తుందా, మీకు సీతారామం అప్పుడు కూడా బింబిసార వచ్చింది, సీతారామం వచ్చింది, వారం తర్వాత మన కార్తికేయ అటు వచ్చింది. 3 ఈక్వల్గా ఆదరించారు. సో ఇది ఎలాంటిది అంటే అండి, మంచి సినిమాలు వస్తే అన్నీ చూస్తారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇటు అటు ఇటు అటు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక షో అది ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు జానర్ డిఫరెన్స్. ఒక్కొక్క జానర్ ఒక్కొక్క టైప్ చూస్తారు. మన సినిమా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసే జానర్ ఎక్కువ ఫ్యామిలీలు కాబట్టి. కొన్ని సినిమాలు మా సినిమాలు అనుకోండి, మార్నింగ్ షోలు మ్యాండిల్ బాండ్. ఇదంతా షో షోకి డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. దానికి పెద్ద ఇది ఎక్కువ ఉంది అది ఎక్కువ ఉందని ఊరిని గోల్ చేయడానికి వస్తే ఏం చెప్పండి. ఇండస్ట్రీలో అంతా డిస్కషన్ ఏంటంటే అమరవీ సినిమా వచ్చింది కదా, అందరూ ఎవరికి అసలు ఎవరు అనుకోరా, అసలు మీ అసెస్మెంట్ ఏంటి? పల్లవి గారు ఫ్యాక్టర్ ఒకటి చెప్పారు, లేకపోతే మిలిటరీ సినిమాకి ఎప్పుడు మనకి ఆదరణ ఉంటుందో అని తెలుసు. మేజర్ తర్వాత ఇది మేజర్ తర్వాత సినిమా ఇది. సో కొంచెం యూత్ఫుల్ ఎక్కువ ఉంటుందేమో తెలియదు. సి ఒక సినిమాకి ఆడియన్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడని ఎవరో ఏం చెప్పలేరండి. అది ఫస్ట్ నుంచి మీకు ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పాను నేను. ఒక ఆడియన్స్ ఒక సినిమా చూడాలని ఫిక్స్ అవుతాడంటే ఎందుకు ఫిక్స్ అవుతున్నాడో దానికి ఎవరు రీజన్ పట్టుకోలేదు. ఇప్పుడు అది పట్టుకుంటే అసలు ఈ పాటికి అలాంటి సినిమాలు అనుకరిస్తారు. కానీ ఒకే రూపాయిని ముగ్గురు షేర్ చేసుకుంటా ఉంటే వారానికి ఒక సినిమానే చూసే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఏ సినిమా చూస్తారు అంటే డివైడ్ అయిపోద్ది కదా మనీ అంటున్నారు. అవును, వాళ్ళు ఈ వీక్ ఒక సినిమా చూస్తే నెక్స్ట్ వీక్ ఇంకో సినిమా చూస్తారు, అన్ని రన్ వస్తాయి కదా. ఏమి ఇప్పుడు ఇక్కడతో ఆగిపోవట్లేదు కదా. ఒక్క రోజు అయింది కోసం నిన్న, ఒక్క రోజుకే సినిమా రిజల్ట్ డిసైడ్ చేసే అంత తెలివైన వాళ్ళు ఎవరెవరు తిరుగుతున్నారు మార్కెట్ లో చెప్పండి. ఒక్క రోజు అయింది సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ షోలు నాది ఇంకా 3వ రోజు షోలు పడినట్టు, మిగతా సినిమాలన్నీ 2వ రోజు మార్నింగ్ షోలు. ఏమైపోతుంది చెప్పండి. సీతారామం కంటే చాలా పెద్ద టేక్ఆఫ్ తీసుకుంది దుల్కర్ గారి కెరీర్ సినిమాల్లో. ఒక నేను ఆర్గెంట్ అది ఆర్గెంట్ గా చెప్పట్లేదు, మైక్ పట్టుకుని నిశాంత్ నన్ను అడిగినప్పుడు ట్రైలర్ లాంచ్లో ఒక నెగిటివ్ రివ్యూ కానీ ఒక నెగిటివ్ కామెంట్ కానీ చూపిస్తే నేను పార్టీ ఇస్తాను ఫోటో తీస్తాను అన్న. ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఎవరు ఫాల్స్ చేయలేకపోయారు కదా. ఇంతకంటే నేను పెద్ద హిట్ ఎవరు తీయగలుగుతారా? మీకు అర్థం కావాలని చెప్పింది. పార్టీ ఇంకో రకంగా ఇవ్వాలి. ఇప్పుడు నేను పట్టుకోలేకపోయినా ఆ క్వశ్చన్ అడిగి నిశాంత్ని అడగండి, పోనీ సినిమాలో ఏమైనా ప్రాబ్లం కనబడిందా అని. రివ్యూస్ ఆడియన్స్ ఒకే స్కేల్ మీద ఉన్న సినిమాలు చాలా తక్కువ వస్తాయి సార్. కానీ మనకి లక్కీ భాస్కర్ తో జరిగింది. నేను రివ్యూస్ అనేది ఎప్పుడు నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను, నా సినిమాలు మంచి రివ్యూస్ ఇస్తే వాళ్ళు బాగా చెప్పినట్టు, బాగా ఇవ్వలేదంటే బాగాలేదన్నట్టు నేను ఫీల్ అవుతాను. అన్ని పక్కన పెడితే నువ్వు ఐమీన్ సోషల్ మీడియాలో ఈ మధ్య జరుగుతున్న ట్రోలింగ్ లో సోషల్ మీడియా చూడండి, ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఒక్క నెగిటివ్ కామెంట్ దొరకదు, ఒక నెగిటివ్ కామెంట్ దొరకదు. ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు ఫోన్లో వస్తున్నాయి మా సినిమా ఇలా ఉందని. మలయాళంలో అట్లీస్ట్ 10-12 క్రోర్స్ షేర్ చేస్తుంది అంటున్నారు. తమిళనాడులో సెకండ్ వీక్ నుంచి దీనికి ఎక్కువ థియేటర్లు ఇస్తాను అంటున్నారు లక్కీ భాస్కర్. సి రెవెన్యూ అనేది ఒక షోతోనో ఒక రోజుతోనో ఒక మ్యాట్నీతోనో ఒక ఫస్ట్ షోతో డిసైడ్ చేసేది కాదు కదా. రన్ తెలుస్తుంటుంది, వైబ్ తెలుస్తుంటుంది. ప్లస్ ఇట్లాంటి సినిమా తీసినప్పుడు ఒక జర్సీ తీసినప్పుడు మొన్న రిలీజ్ ప్రెస్ మీట్లో కూడా నువ్వు అడిగినాను జర్సీ వైబ్ వస్తుందని. జర్సీకి ఎంత క్రిటికల్ ఎక్లైమ్ వచ్చిందో, ఎంత వార్మ్త్ వచ్చిందో నాకు ఆడియన్స్ నుంచి కానీ క్రిటిక్స్ నుంచి కానీ మీడియా నుంచి కానీ అంత రేంజ్ లో వార్మ్త్ వచ్చిందో. సి అదే అంటాను కదా, ప్రతిదీ ఒక రోజులో డిసైడ్ చేసేయాలనుకుంటే ఎలా జరిగిపోతుంది. ఇది నేను బాలకృష్ణ గారి సినిమాలో లేకపోతే పెద్ద సీరియల్ సినిమాలో అయినా తీసి మాస్ సినిమాలు తీసి
ఫట్ మన మార్నింగ్ షోలు ఇంత వచ్చేయాలి, ఫస్ట్ డే ఇంత వచ్చేయాలి, ఇది అది అన్నట్టుగా ఇప్పుడు దేవరా ఫిగర్ ఉన్నట్టు ఊహించుకోను కదా నేను కూడా. ఏమి నేను ఎలాంటి సినిమా తీసాను, నేను ఏ రేట్లు కమ్మాను, డిస్ట్రిబ్యూటర్లు ఏ ఏరియాలకు బాగుంటుంది, ఏ ఏరియా బాగుంటుంది, నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను తెలుగు సినిమాలోనే. నేను ఆ రోజు జర్సీ తీసినప్పుడు కూడా స్పోర్ట్స్ జోనర్లో రాజమౌళి గారు సై తీసిన ఫస్ట్ టైం ఒక ప్రాపర్ స్పోర్ట్స్ జోనర్ సినిమా తీశాను. అట్లానే ఫైనాన్షియల్ సెక్టర్లో ఇట్లాంటి తెలుగు సినిమా కూడా తీయచ్చు అని ఒక ఫైనాన్షియల్ జోనర్లో ఒక సినిమా తీసాం. దాన్ని ఎవరు వేలెత్తి తప్పు పెట్టకుండా అప్రిషియేట్ చేశారు. అదే నాకు ముందు పెద్ద సక్సెస్. దాంతో రెవెన్యూ ఆటోమేటిక్గా వస్తుంది. ఒక రోజులో రెవెన్యూ డిసైడ్ చేయము కదా. ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే కిరణ్ సంవత్సరం తన కష్టపడి అంత పెయిన్, మొన్న ఎక్స్ప్రెస్ చేసిన పెయిన్ అన్నింటిలో కిరణ్ ఒక సినిమా రిలీజ్ చేశాడు. దానికి పాజిటివ్గా వచ్చి దానికి మంచి రెవెన్యూ వస్తుంది. దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ కాంపిటీషన్ పెట్టుకుని ఏం ఏం సాధిస్తాను చెప్పి ఏముంది దాంట్లో. ఇప్పుడు రేపు కిరణ్ నేను కిరణ్ సినిమా తీయమని రాశారంటే కాంపిటీషన్ ఏమన్నా ఇద్దరం ఏమైనా కొట్టుకుంటామని చెప్పారు అంటే మరి ఇది ఎందుకు డిస్కషన్ సార్? అసలు కలెక్షన్స్ ఉన్నాయని గురించి రెవెన్యూ గురించి మాట్లాడలేదు. మీరు మంచి సినిమా అటెంప్ట్ చేశారని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంతా. కొంతమంది చెప్పాల్సిన చెప్తున్నాను.